అందరికీ ఒకే రకమైన విధంగా అనుసరించ అనే ఉద్దేశం ఇవ్వబడింది. ఒకవేళ అల్లాహ్ సుబ్హానహు వ తాలా మీరు పొద్దున్నే ఐదింటికి ఉపవాసం ఉండండి అని చెప్పేశారు, ఓకే, ఆ ఐదు ఎవరికి? ఐదు అరబ్బులకి ఐదు ఒక టైంలో వస్తుంది, మనకు ఒక టైంలో వస్తుంది, అమెరికా వాళ్ళు ఒక టైంలో వస్తుంది. మనకి ఇక్కడ రాత్రి అయితే అమెరికాలో పగలవుతుంది. చంద్రుడు చూడడం అంటే ఎవరు ఎక్కడ ఉంటే, ఎవరైనా అంటార్క్టికాలో ఉంటే లేక భారతదేశంలో ఉంటే ఆఫ్రికాలో ఉంటే ఎవరు ఎక్కడ ఉంటే అక్కడ చంద్రుడిని చూసి ఒక నియమ పద్ధతి. ఇక్కడ అందరూ ప్రపంచంలోని ముస్లింలందరూ ఒకే విధమైన ఆచరణను విభిన్న సమయాల్లో కూడా వీరు ఆచరించాలని అక్కడ దాని ఉద్దేశం. మీ ప్రశ్నకు సమాధానం దొరికిందని ఆశిస్తాను. అస్సలాము అలైకుం. నా పేరు అఫ్జల్ అహ్మద్, పత్రికా విలేకరి చాగర్లు. దివ్య ఖురాన్కి ముందు ఎన్నో పవిత్రమైన గ్రంథాలు ఉనికిలోకి వచ్చాయని మనం చదువుకున్నాం. అయితే ఈ సందర్భంలో వేదాల్లో కూడా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ప్రస్తావన ఉంది, భవిష్య పురాణంలో కూడా ఉంది అని మీరు సెలవిచ్చారు. ఈ అంశాన్ని ఆధారం చేసుకుని ఈ వేదాలను కూడా ఒకనాటి దైవ గ్రంథాలుగా మనం ఆమోదించవచ్చా? వాలేకుమ్ అస్సలాం వరహమతుల్లాహి వరకాతహు. సోదరుడు అఫ్జల్ గారు ఎంతో చక్కటి ప్రశ్న వేశారు. అదేమిటంటే ఈ దివ్య ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఏమంటే వలికుల్లి హోమిన్ హాద్, అంటే మేము ప్రతి సమాజానికి ఒక ప్రవక్తను పంపాము అని చెప్పి, మరియు ఈ దివ్య ఖురాన్ కన్నా ముందు మేము ఎన్నో గ్రంథాలు అవతరింపజేశాము అని చెప్పి, ఇప్పుడు ఈ వేదాలలో మరియు ఇతర పుస్తకంలో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి పురాణంలో ప్రస్తావించబడి ఉంది కదా, మరియు ఈ గ్రంథాలు కూడా అల్లాహ్ దగ్గర నుండే వచ్చాయి అని మనం విశ్వసించాలా, దీని గురించి నేను ఏమంటాను అని చెప్పి, అల్లాహ్ సుబ్హానహు వ తాలా దివ్య ఖురాన్లో ఏమన్నాడంటే, మేము ఈ సభ్య సమాజాన్ని సంస్కరించడానికి ఇంతకుముందు ఇంతకు పూర్వం ఎన్నో ప్రవక్తలను, ఎన్నో పుస్తకాలను, ఎన్నో సంస్కరణలను ఈ భూమండలంపై పంపించాము అని చెప్పి, కానీ అల్లాహ్ సుబ్హానహు వ తాలా పేరుతో నాలుగు పుస్తకములు మాత్రమే ఈ దివ్య ఖురాన్లో ప్రస్తావించాడు. ఈ దివ్య ఖురాన్లో కేవలం నాలుగు పేర్లతో మాత్రమే అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఏమన్నాడు, మేము తౌరాను మోషేకు, జబూర్ను దావిద్ అంటే డేవిడ్కు, మరియు ఇంజీల్ ఈసాకు జీసస్కు, మరియు ఈ దివ్య ఖురాన్ను మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు మేము అందజేశాము అని అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఈ దివ్య ఖురాన్లో చెప్పినాడు. ఈ వేదాలను లేకపోతే ఇతర గ్రంథాలను మనము దేవుని వాక్యంగా మనం అంగీకరించగలమా, స్వీకరించగలమా? అల్లాహ్ సుబ్హానహు వ తాలా దివ్య ఖురాన్లోని సూర్య హుజురాత్ దివ్య ఖురాన్ యొక్క 49వ సూర ఆయత్ నంబర్ 1లో ఏమన్నాడంటే, విశ్వసించిన ఓ జనులారా, అల్లాహను అల్లాహ్ యొక్క ప్రవక్త మీరు అతిక్రమించకండి. ఏ విషయమైతే అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఈ దివ్య ఖురాన్లో చెప్పాడో, ఏ విషయమైతే అల్లాహ్ సుబ్హానహు వ తాలా యొక్క ప్రవక్త అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తమ ప్రామాణిక అహాదీస్లో చెప్పారో అది మాత్రమే మీరు చెప్పగలరు, దానికన్నా మీరు అతిక్రమించకండి, దానికన్నా ముందర మీరు వెళ్ళకండి అని అల్లాహ్ చెప్పాడు. ఈ దివ్య ఖురాన్లో ఈ వేదాలు దేవుని పుస్తకము అని ప్రస్తావించబడ్డాయా? లేదు. ప్రామాణిక అహాదీస్లో ఈ వేదాలు దేవుని పుస్తకం అని ప్రస్తావించబడ్డాయా? లేదు. కనుక ఇవి ఆ పుస్తకాలు అని నేను చెప్పలేను, నాకు తెలియదు. కానీ ఇక్కడ ఇంకో ప్రశ్న ఏమిటంటే, మరి ఎందువలన ఈ గ్రంథాలలో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రస్తావన వచ్చినాయి అంటే, అల్లాహ్ సుబ్హానహు వ తాలా చెప్పాడు వలికుల్లి హౌమిన్ హాద్, మేము ఎంతో మంది ప్రవక్తలు పంపించామని. ఉదాహరణకు గాంధీజీ ఎన్నో మంచి వాక్యాలను చెప్పారు, ఈ జాతిపితైన గాంధీజీ. ఒకవేళ ఆయన ఒక పుస్తకంలో మీ తల్లిదండ్రులను మీరు అమితంగా ప్రేమించి సేవ చేయండి అని ఒక వాక్యం రాసి ఉంటే, మరియు అలాంటి వాక్యమే ఈ దివ్య ఖురాన్లో కూడా ఉంటే, మేము అరే చూడండి దివ్య ఖురాన్లో కూడా ఇలాంటి వాక్యం ఉంది, గాంధీ గారు కూడా ఇలాంటి వాక్యం చెప్పారు కదా, సో గాంధీ గారి దగ్గరకు అల్లాహ్ వద్ద నుండి లేక దివ్య అవతరణం వచ్చింది అని విశ్వసించగలమా? అది కాదు. మంచి మాటలు అన్ని చోట్ల ఉండొచ్చు. ఒకవేళ అప్పుడు అవతరించిన ఆ గ్రంథాల్లో అప్పుడు సత్పురుషులు వారు నుండి ఆ ప్రవక్తల నుండి ఎవరైనా విని రాసి ఉంటారేమో, అది మాకు తెలియదు. ఎందుకంటే దివ్య ఖురాన్లో ఇలా అయ్యింది అని తెలుపబడలేదు. అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఏమంటాడంటే, యా అహ్లల్ కితాబ్ లా తహులు ఫీ దీనుకు, ఓ గ్రంథ ప్రజలారా, మీరు మీ రిలీజియన్ లో ఎక్స్ట్రీమిజం లోకి వెళ్ళిపోకండి. వలా తకూలు అలల్లాహి ఇల్లల్ హక్, సత్యం తప్ప మీకు తెలియని విషయాన్ని మీరు చెప్పవద్దు. ఏ విషయమైతే మీకు తెలుసు ఆ విషయాన్ని మాత్రమే చెప్పండి, మీకు తెలియని విషయాలపై మీరు మాట్లాడవద్దు అని చెప్పి, అవి యథార్థంగా ఎవరి మీద అవతరించాయనేది ముస్లింగా నేనే కాదు ఇంకా హిందువులు కూడా తెలియదు.
ఇంకా హిందువులు కూడా ఈనాటి వరకు ఇప్పటి వరకు వేదాలు ఎవరి మీద అవతరించబడ్డాయి, ఎప్పుడు అవతరించబడ్డాయి అనే సాక్ష్యాధారాలు ఇప్పుడు కూడా లేవు. కొంతమంది 4000 సంవత్సరాలు అంటారు కొంతమంది పండితులు, కొంతమంది పనులు లక్షల కొద్ది సంవత్సరాలు, కోట్ల సంవత్సరాలకు ముందు స్వామి దయానంద సరస్వతి ఆర్య సమాజ్ యొక్క వ్యవస్థాపకులు 10 కోట్ల సంవత్సరాల ముందు ఈ వేదాలు అవతరించాయి అని వారు చెప్తారు. వారిలోనే ఎటువంటి సమన్వయం లేదు, ఇది ఎప్పుడు అవతరించాయి, ఎవరు ఎవరి మీద అవతరించాయని చెప్పి మనము ఇది దేవుని గ్రంథాన్ని అని చెప్పడానికి ఎటువంటి ఆస్కారం లేదు. మీ ప్రశ్నకు జవాబు దొరికింది నాకు. సోదరి అడిగిన ప్రశ్న, ఖురాన్లో ఒకే ఒక్క సహాబీ గురించి ప్రస్తావించబడింది, ఆయన పేరు ఏమిటి? సోదరి ఒక ప్రశ్న అడిగింది, అదేమిటంటే దివ్య ఖురాన్లో ఒకే ఒక్క సహాబీ గురించి ప్రస్తావించడం జరిగింది, ఆ పేరు ఏమిటి అని. సూర ఎహజాబ్ సూర నంబర్ 33 ఆయత్తు నంబర్ 37 అల్లా సుబ్హానహు తాలా ఒకే ఒక్క సహాబీ గురించి ప్రస్తావించడం జరిగింది. ఆ సహాబీ పేరు జైద్ బిన్ హారిస్ రజియల్లాహు తాలా అను. ఈ జైద్ బిన్ హారిస్ రజియల్లాహు తాలా అను మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ముందు దత్తత తీసుకున్నారు. అంటే ఆయన ఆ సహాబీని తమ కుమారుడుగా ఆయన స్వీకరించారు. కానీ అల్లా సుబ్హానహు తాలా దివ్య ఖురాన్లోని ఎవరైతే మీకు పుట్టారో వారు మీ సొంత సంతానం కాలేరు, వారు మీ సొంత సంతానం కాలేరు. ఈ కాంటెక్స్ట్ లో అక్కడ జైద్ బిన్ హారిస్ రజియల్లాహు తాను ఒక పేరు వచ్చింది. మీ ప్రశ్నకు జవాబు దొరికిందని నేను ఆశిస్తాను. ఈనాటి కార్యక్రమం యొక్క చివరి ప్రశ్న సోదరుల తరపు నుండి. మినాన్ జిలానీ ఖాన్, ఫస్ట్ ఇయర్ బిఎస్సీ పడుతున్నాం. క్రైస్తవులు యేసు క్రీస్తు గారిని దేవుడి కుమారుని అంటారు కదా, ఈ విషయం ఎప్పటి నుండి ప్రారంభమైంది? సోదరుడు ఎంతో చక్కటి ప్రశ్న వేశాడు. ఏమిటంటే క్రైస్తవులు యేసుని యేసు క్రీస్తు దేవుని కుమారుడుగా అంటారు కదా, తద్వారా యేసు ఈ దేవుడు అంటారు, దీని గురించి మీరేం చెప్తారు అని. మనము ఒకవేళ బైబిల్ చదివితే అందులో యేసు దేవుడు అనే వాక్యాన్ని నిరూపించడానికి ముఖ్యంగా 3 కొటేషన్స్ను 3 రెఫరెన్స్ను క్రైస్తవులు మన ముందుంచుతారు. మొదటిది ఏమిటంటే గాస్పల్ ఆఫ్ జాన్ యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వాక్యం. ఇందులో ఏం చెప్పబడిందంటే, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని వద్దయుండెను, మరియు దేవుడే వాక్యమయుండెను. ఇన్ ద బిగినింగ్ వాజ్ ద వర్డ్, ద వర్డ్ వాజ్ విత్ గాడ్, అండ్ ద వర్డ్ వాజ్ గాడ్. ఈ వాక్యమును మన ముందు పెట్టి యేసు ఇక్కడ దేవుడు అని చెప్తారు. ఈ వాక్యం అంటే యేసు, యేసే దేవుడు అని చెప్తారు. రెండవది గాస్పల్ ఆఫ్ జాన్ చాప్టర్ 14 వర్స్ 6. ఇందులో యేసు, ఐ ఆమ్ ద వే ట్రూత్ అండ్ లైఫ్, నేనే మార్గము సత్యము జీవము అని చెప్పాడు కదా. ఇందులో కూడా మనము తెలుసుకున్న విషయం ఏమిటంటే యేసు భగవంతుడని. ఇంకా ప్రకటనల గ్రంథము 1వ అధ్యాయము 8వ వాక్యంలో కూడా అక్కడ చెప్పబడింది ఏమనుందంటే, ఐ ఆమ్ ఆల్ఫా ఒమేగా సెట్ ద లార్డ్, నేనే ఆల్ఫాను ఒమేగాను అని అక్కడ యేసు చెప్పాడు. దీని ద్వారా ఈ 3 వాక్యాల ద్వారా మనం తెలుసుకున్న విషయం ఏమిటంటే యేసు దేవుడు అని. ఇంకా మనము ఒకవేళ ఈ 3 వాక్యాలని క్షుణ్ణంగా పరిశీలిస్తే మొదటిది ఏమిటి, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండేను, దేవుడే వాక్యమై ఉండేను. ఈ వాక్యమును మనం ఒరిజినల్ గ్రీక్ లో చదివితే గ్రీక్ లో ముందు ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుడు వద్దే ఉండెను. అక్కడ దేవుడు అనే పదానికి ఉపయోగించిన పదము హోతియోస్, హోతియోస్ అనే పదం ఉపయోగించబడింది. ఇంకా దాని తర్వాత దేవుడే వాక్యమై ఉండెను, దేవుడే వాక్యమై ఉండెను అంటే అక్కడ రెండోసారి దేవుడు అనే పదానికి హోతియోస్ వాడబడలేదు, టాంథియాస్ అని వాడబడింది. అక్కడ ఆ 2 దేవుళ్ల మధ్యలో వ్యత్యాసం చేయబడింది. హోతియోస్ గ్రీకు ప్రకారం హోతియోస్ అంటే ద గాడ్ అంటే యథార్థమైన దేవుడు, టాంథియాస్ అంటే ఒక దేవుడు, ఒక ఏ గాడ్. ఇంగ్లీష్ లో పెద్ద జీతో రాస్తారు, మరి స్మాల్ జీ అంటే చిన్న జీతో రాస్తారు. అక్కడ క్లియర్ కట్ గా గ్రీక్ లో హోతియోస్ మరియు టాంథియాస్ అని అక్కడ 2 వేరు చేయబడింది. తద్వారా ఆ 2వది దేవుడే వాక్యము అన్న చోట మనం యేసుని అక్కడ పెడితే ఆ దేవుడు ఆ మహోన్నతమైన దేవుడు కాదు అని మనకు అర్థమవుతుంది. ఇంకో విషయం ఏమిటంటే ఒకవేళ ఈ వాక్యాన్ని మనం ఒక ఎగ్జాంపుల్ ద్వారా ఒక ఉదాహరణ తీసుకుంటే, నేను ఈ పెన్నును తీసుకొని ఆది యందు పెన్ను ఉండెను, ఇక్కడ వాక్యం ఉంది కదా, ఈ వాక్యాన్ని నేను పెన్ అనే ఒక పదంతో నేను సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఆది యందు పెన్ను ఉండెను, పెన్ను
మన్సూర్ వద్ద ఉండేను, మన్సూర్ దగ్గర పెన్ ఉంది, పెన్నే మన్సూర్ అయి ఉండేను. ఇది అర్థం అవ్వట్లేదు, అది ఇది అర్థం కాని విషయం. ముందు పెన్ ఉంది, పెన్ను మన్సూర్ దగ్గర ఉంది.